ఆ సిలువ మీద కూడా ఆ సిలువను మోసుకుంటూ వెళుతూ వెళుతూ ఉంటే, ఆయన ద్వారా కార్యములు పొందుకున్న కొంతమంది స్త్రీలు వచ్చి ఏడుస్తూ ఉంటే, వాళ్ళ ఏడుపు చూసి, అమ్మా నా కోసం ఏడవద్దమ్మా, మీకోసం మీ పిల్ల కోసం ఏడవండి అన్నాడు. ఒక చిన్న మాట చెప్పండి, మన మనసు ఎట్లా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అసలు నా గురించి ఆలోచించే వాళ్ళే లేరన్నయ్యా, నా గురించి బాధపడే వాళ్ళే లేరన్నయ్యా, ఎవ్వరు, అందరూ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాగోగు వాళ్ళు చూసుకుంటారు, నేను తిన్నానా తినలేదా, నేను ఏడుస్తున్నానా ఏడవట్లేదా, ఎవరు పట్టించుకోరన్నయ్యా నన్ను, నా బ్రతికేందో, ఏదో నన్ను అందరూ వాడుకుంటున్నారు డబ్బుల కోసం తప్పితే నా బ్రతికేందో అన్నయ్యా, నా జీవితం ఏందో అన్నయ్యా అని కొంతమంది వాపోతూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు కోసమే వాళ్ళు ఏడుస్తుంటే వచ్చి, అమ్మా నా కోసం ఏడవద్దురా. అసలు చూడండి అండి, ఒక మనిషిగా ఉన్న వ్యక్తేనా? ఒక మనిషికి ఉండే లక్షణమా అది? ఒక మనిషికి ఉండే లక్షణమా అండి అది? ఫర్ సపోజ్ బ్రదర్ నా కోసం బాధపడితే నేనేమనుకుంటాను, అబ్బా నిజంగా నా కోసం ఎంత బాధపడుతున్నాడు, నిజంగా నేనంటే అంత ఇష్టం అని చెప్పి ఎక్కువ భయం ఎత్తా నా కోసం బాధపడ్డాడని. కొంతమంది మనకి రోగం వచ్చినప్పుడు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని, నిజంగా నీకు ఇంత బాధ వచ్చిందని చెప్పి అనుకోలేదు, నీకు ఎంత కష్టం వచ్చిందని చెప్పి అనుకోలేదు అని చెప్పి కొంచెం ఏడవగానే వాళ్ళని బోబరేమిస్తాం మనం. కానీ ఇక్కడ ఆయన వద్దమ్మా నా కోసం ఏడవద్దమ్మా, ఏంటిది అది దేవుని లక్షణం అంటే. కానీ మనమేమని ఏడుస్తాం, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నా కోసం ఆలోచించే వాళ్ళే లేరు, నా గురించి అసలు ఆలోచన చేసి నా కొరకు ప్రార్థించే వాళ్ళు లేరు, ఇంట్లో నాకు ఈ కష్టాలు ఈ బాధలు అని కొంతమంది కుమిలిపోతూ ఉంటారు. సోదరు నాకేం చెప్పింది, అసలు ఏందో ఈ జీవితం, కష్టాలేందో ఈ బాధలేందో, నేను మాట పడను, తప్పు చేస్తే మాత్రం మాట పడతా అండి. నేను చెప్పాను అక్క ఒక చిన్న మాట, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు వాక్యం జరుగుతున్నప్పుడు ఎట్లా ఉంటావు అక్క నువ్వు? అయ్యా నేను మౌనంగా ఉంటానయ్యా, అన్న చెప్పే మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా, మరి నేను వినాలి కదా. ఇదిగో నీ భర్త ముందు కావచ్చు, నేను తిట్టేవాళ్ళ ముందు కూడా ఆ విధంగానే సైలెంట్గా ఉండు, ఆ విధంగానే మౌనంగా ఉండు. మౌనముగా ఉండే మరణాన్ని జయించిన యేసయ్య, ఇదిగో నీవు మౌనంగా ఉంటే వారందరి ఎదుట నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. అంతేగాని నోరు ఉంది కదా, నీ గేగేగా అరవకూడదు, ఒక మాట తిట్టినా సరే సైలెంట్గా ఒబీడియంట్గా పక్కెళ్ళిపోవాలా. అరే ఏంది ఆ అమ్మాయి నన్ను మాట్లాడితే, అమ్మాయి ఏం మాట్లాడలా, ఆ అక్క సహనం వేరు. నువ్వు ఎంత తిట్టినా సరే చిరునవ్వుతో వెళ్ళిపోయేది, కానీ చీటికి మాటికి గందరగోళం చేసి అరిచేరకం కాదు ఆ అక్క, మనల్లాంటి అవారం కాదు ఆ అక్క, వేరు ఆ అక్క, క్వాలిటీ వేరు. ఎవరా ఆమె? ఆమె క్రైస్తవురాలు, దేవునికి స్తోత్రం. ఆ ప్లేస్లో యాక్సిడెంట్ జరిగింది, అటువైపు ఒక మనిషి పడ్డాడు, ఇటువైపు ఒక మనిషి పడ్డాడు. నేను చూశాను ఆ మనుషుల్లో ఇద్దరు చుట్టూరు జనాలు ఉన్నారు, జనం మొత్తం చూస్తూ ఉన్నారు, వాళ్ళు ఎట్ట చూస్తున్నారు, అరే కొను పెరుతున్నాడు రా, ఇంకాసేపట్లో అయిపోతాడు, చచ్చిపోతాడు చచ్చిపోతాడు అని చూస్తున్నారు. నేను చూశాను, వెంటనే ఆ కొనూపిరితో ఉన్న ఆ వ్యక్తి కాడికి వెళ్ళాను. ఒక వ్యక్తికి ఏమో కాలు డ్యామేజ్ అయిపోయింది, నాతో పాటు ఉన్న తమ్ముడిని ఆ రెండు వ్యక్తి కాడికి పంపించి ఆ కొనూపిరితో ఉన్న ఆయన్ని నేను పట్టుకొని లేపి, నేను ఆ భుజానికి, ఎందుకంటే అట్లా పడిపోయి కొనూపిరితో ఉన్నాడు కదా, ఆక్సిజన్ రావటం కోసం అతన్ని లేపి పట్టుకొని అట్లా ఉంచాను. ఆటోలు పోతున్నాయి, ఆటోలు పోతున్నాయి, ప్రతి ఆటోని ఆపటమే, అయ్యా అయ్యా ఒక్కసారి, ఇబ్బంది ఏమి లేదు, ఇందుకో మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను, ఒక్క ఆటో అయ్యా, పేషెంట్ అయ్యా, పనూపిడుతూ ఉన్నాడంటే ఎవరు ఆపట్ల, ఒక్కడిని ఆ టాటా ఏసీ వస్తాను, టాటా ఏసీ ముందుకెళ్ళి ఆపితే, బ్రదర్ మీకేం, మీరు ఎక్కిస్తారు, మళ్ళీ పోలీసులు నన్ను పట్టుకుంటారు, నేను చూడలే నా బాధ, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఇటేమో ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈలోపు ఒక ఆటో వచ్చింది అక్కడికి, నేను చూసి, అయ్యా నీకు ఇష్టమైతే నీ ఆటోలో కొద్దిగా ఈ పేషెంట్లకి అవకాశం ఇస్తావా, వాళ్ళని ఎక్కించుకుంటావా అంటే, అన్న నా వల్ల కదన్నా అని చెప్పని కొంచెం ముందు దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కొంచెం ముందు దాకా వెళ్ళిపోయి, నేను చూస్తూ ఉన్నా, ఏంది అసలు, ఏంది ఈ లోకం, ఏంటి మనుషులు, ఏంటి ఎంత కర్కశంగా ఉన్నారేంది, ఎవరొచ్చి పట్టుకోవట్లా, బ్లడ్ పోతూ ఉంది, కనీసం క్లాత్ చూడదామంటే క్లాత్ లేదు, ఖర్చీఫ్ ఉంటే ఆ ఖర్చీఫ్ని ఇచ్చాం,
పిలుస్తున్న అన్న, ఎవరైనా రండి అన్న, ఎవరైనా రండి అన్న అంటే తమ్ముళ్ళు పిలుస్తున్నారు ఎవరు ఆ పట్ల. కొంచెం ముందుకెళ్ళి వెనక్కొచ్చాడు తమ్ముడు. వచ్చి అన్నా నేను ఎక్కించుకుంటా అన్నా, నేను ఎక్కించుకుంటా అన్నా. అంటే అయ్యా నీకు ఇబ్బంది అన్నావు కదా, పర్లేదన్నా. అయ్యా కొత్త ఆటోలాగా ఉంది, పర్లేదన్న, ఎక్కించుకుంటా అన్నా అని చెప్పని ఆటోలో ఇద్దరిని ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళా. నేను అడిగాను ఆ తమ్ముడిని, అయ్యా అందరు వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోయావు కదా, నువ్వు ఎందుకు వెనక్కొచ్చావు, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా. అంటే అన్నా వాస్తవానికి మీరు ఫస్ట్ అడిగినప్పుడు నేను మనిషిలా ఆలోచించా అన్నా, మనిషిలా ఆలోచిస్తే నా ఆటోకి ఏమన్నా అయిద్దేమో, నా ఆటో మీద రత్తపు మడుగు ఏమన్నా పడిద్దేమో అనుకుని వెళ్ళిపోయానన్నా. అట్లా వెళ్ళిపోతా ఉంటే నా ఆటో అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం మీద యేసుప్రభు ఒక వాగ్దానం ఉందన్నా. ఏమని, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి ఒక లెటర్తో ఆ తమ్ముడే రాసుకుని పెట్టుకున్నాడు. అది చూడగానే నన్ను ప్రేమించి కదా నా ఏసయ్య నా కోసం ప్రాణం పెట్టింది, నేను ఇప్పుడు ఆ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని వదిలిపోతే నేను మామూలు మనిషిని అవుతాను, కానీ క్రైస్తవుణ్ణి కాదు కదా, నేను క్రైస్తవుణ్ణి కాను కదా. వద్దు, పర్లేదు, నా ఆటో పోయినా పర్లేదు, నేను మాత్రం ఆ ప్రాణాన్ని కాపాడుతాను, నా ఏసయ్యకు అవమానం ధ్యానం అనుకొని ఆటో తిప్పుకొని వెనక్కొచ్చాడు. అప్పుడు అంటున్నాడన్నా, నేను ఒకప్పుడు మనిషినన్నా, ఇప్పుడు నేను క్రీస్తు సైనికుడన్నా అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆశ్చర్యం, ఆనందం వచ్చింది ఫస్ట్. ఎందుకని, క్రైస్తవుల్లోనే మరి ఆ బుద్ధి ఉండేది, క్రైస్తవుల్లోనే మరి ఆ క్వాలిటీ ఉండేది. ఎందుకని, వెళ్ళిపోతున్నాడు కానీ ఆ అద్దం మీద ఉన్న మాట అతనితో మాట్లాడి వెనక్కి తీసుకొచ్చింది. ఒక వ్యక్తిని మార్చడానికి యేసు అనే ఒక పదం చాలు, యేసు అనే ఒక అక్షరం చాలు. అది లక్షణం.